శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఇదే గడ్డ మీద ఇదే స్టేడియంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ గారు ఇక్కడనే ప్రకటించారు అందుకే వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రానికి కొండగట్టు హనుమంతన్న పుణ్యక్షేత్రానికి ఎంత పవిత్రమైన ఎంత గొప్ప పేరు ఉన్నదో ఈరోజు ఈ కరీంనగర్ గడ్డ మీద అంబేద్కర్ స్టేడియానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలతో సుదీర్ఘమైన పోరాటాలతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో త్యాగాలను ఎదుర్కొని ఎన్నో కుట్రలను ఛేదించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ గడ్డ మీద నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించను అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వాయిదాలు పడుతుంటే మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఇదే గడ్డ మీద ఇదే స్టేడియంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ గారు ఇక్కడనే ప్రకటించారు అందుకే వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రానికి కొండగట్టు హనుమంతన్న పుణ్యక్షేత్రానికి ఎంత పవిత్రమైన ఎంత గొప్ప పేరు ఉన్నదో ఈ రోజు ఈ కరీంనగర్ గడ్డ మీద అంబేద్కర్ స్టేడియానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలతో సుదీర్ఘమైన పోరాటాలతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో త్యాగాలను ఎదుర్కొని ఎన్నో కుట్రాలను ఛేదించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ గడ్డ మీద నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు అర్థాంతరాలు అవాంతరాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకున్నారు ఎన్ని అవాంతరాలు కల్పించినా ఇచ్చిన మాట తప్పకుండా మడుమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కేంద్రంలో అధికారం కోల్పోయింది తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ నిజంగానే రాజకీయ లాభం కోసమే చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి తెలంగాణలో పదిహేడు ఎంపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఉన్నాయి తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీలు ఉన్నాయి కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణ పోరాట వీరులకు ఆత్మ గౌరవాన్ని కల్పించడానికి రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలను తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇచ్చిన రాష్ట్రం ఇవాళ ఎవడి పాలైందని నేను అడుగుతున్నా జేఏసీలు పెడితే జెండాలు కట్టినాం దొరగారు వస్తే దండాలు పెట్టినాం రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చినాం ఇవాళ ఎవడు పాలైందిరా తెలంగాణ ఎవడు ఏలుతున్నాడురా తెలంగాణ నేను ఈ గడ్డ మీద నుంచి నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలు ఆదివాసీలు అడవి బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కావాలని నినదిస్తే ఆ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది వచ్చిన రాష్ట్రంలో ఇవాళ చంద్రశేఖరరావు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నీళ్లు నిధులు నియామకాలు ఉద్యమం అన్నాడు ఎన్నికలప్పుడేమో దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంటికో ఉద్యోగం లక్ష రూపాయల రైతు రుణమాఫీ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కేజీ నుంచి కేజీ పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్న ఇవన్నీ వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరిగిందా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలయిందా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందా ఏమీ అప్పుడు చంద్రశేఖరరావు ఎట్లొస్తాడు కరీంనగర్లో ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్న మిత్రులారా